దేవునామనికి స్తోత్రములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారా? మీ ఈ యొక్క కార్యక్రమం నిమిత్తమై అనేకమైన బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరి బట్టి దేవా దేవునికి వందన తెలియజేస్తూ ఉన్నాం. మరి చాలామంది మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. మా పైన ఉన్న యొక్క ఫోన్ నెంబర్ని, అది వాట్సాప్ నెంబరు, మరి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియజేస్తున్నందుకు వందనాలు. ఇంకెవరైనా మేము సిగ్నల్ లేనప్పుడు తప్పకుండా మరి వాట్సాప్లో మీ ప్రార్థన అవసరం తెలియచేయండి, ఎస్ఎంఎస్ ద్వారా తెలియచేయండి, మా ఈమెయిల్ ద్వారా తెలియచేయండి. అలాగనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇండియా అనేక మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీరు టీవీలో మరి మీరు ఒకవేళ చూడలేని పరిస్థితుల్లో కరెంటు లేకనో మీకు సమయం లేకనో ఇదే కార్యక్రమం ఇదే భాగాలను మరలా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో మరి మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వాటిలో మీరు తప్పకుండా వీక్షించవచ్చు. నాతో పాటు కూడా మరి దేవుని యొక్క సేవకులు మరి ఎన్ శరత్ బాబు గారు, ఎన్ బాబునాయ్ గారు, అలాగే జి గంటా ఎలిశ్వరరావు గారు, హైమావతి సిస్టర్ గారు, ఇంకా అనేకమైన దైవజనులు సేవకులు వర్తమానమును అందిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు మా యూట్యూబ్ ఛానల్ వీక్షించవచ్చు. చాలా సంతోషము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క రీతిగా మరొకసారి మీ ముందు వచ్చి దేవుని యొక్క వర్తమానమును అందించడానికి, అలాగనే ఒకరొకరు దేవుని యొక్క వర్తమానం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవాదేవునికి నేను ఎంతగానో వందనస్తులై ఉన్నాను. ఈ సమయంలో కార్యక్రమంకు ప్రారంభించే ముందు మరి ప్రపంచాన్ని మార్చిన ఒక జీవితము అనే నాలుగో ఒక భాగముల వేళకు ముందు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తలలో ఉంచండి. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, మీకు వందనాలు. నిలబడి ఉన్న నేను వట్టివాణ్ణి మట్టివాణ్ణి ప్రభువా, నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మరి నాయన తండ్రి ప్రభువా ప్రపంచాన్ని మార్చిన ఒక జీవితము అనే అంశభాగం మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలను మా మనసులను మీ వాక్యం వైపు మళ్లించండి. వింటున్న ప్రతి బిడలో వినగల చెవులు గ్రహించగల మనసును మీరు దయచేయండి. ఎంతమంది వాక్యం వింటూ ఉన్నారో వారి హృదయాలు మార్చబడి ప్రభువా మీ చేత ఆకర్షించబడి ప్రభువా నీ నిత్య రాజ్యానికి వారసులగుటకు మీ కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రపంచాన్ని మార్చిన ఒక జీవితము అనే గడిచిన మూడు భాగములలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నాలుగో భాగంలో వెళుతూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా వినండి, చెప్పే ప్రిపరేషన్లు రాసుకోండి, అలాగనే చిత్రపటాలు బొమ్మలు కూడా చూపిస్తూ ఈ యొక్క వర్తమానం అందించబడుతుంది. కనుక బొమ్మలు చూడండి, బొమ్మల మీద మాటలు చూడండి, వాక్యములు చూడండి, దావిజనులు చెప్తున్న వాక్యములను మీ హృదయములను ఆలకించండి. మరి ఇది కడవరి దినాల్లో చివరి దినాల్లో మరి అనేక మనుషులు మనసు పొందాలని మార్పు చెందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రోమా 6:23 వాక్యాన్ని మనం చదువుకుందాం. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యేసుక్రీస్తు వారి సిలువలో వదగుతేబడిన గొర్రెపిల్ల వలె ఆయన మన కొరకు నీ కొరకు మరణించి ఉన్నాడు. పూర్వీకులు ఏటేటా ఆ యొక్క గొర్రెపిల్లను తీసుకొచ్చి దేవుని ఆలయములో వధించినప్పుడు, రక్తము ప్రోక్షించినప్పుడు మరలా పాపము తిరిగి వస్తూ ఉంది, మరలా చేస్తూ ఉన్నారు. పాపం ఎప్పుడు కూడా రిఫిట్ అవుతూ వస్తుంది. కానీ శాస్త్రంగా మానవునిక పాపం తీసివేయటానికి, ఇంకా పాపము ఎన్నటికీ గుర్తు రాకుండా, ఇంకా పాపం యొక్క జోలి పోకుండా దేవుని యొక్క పరిశుద్ధ రక్తాన్ని కాచడానికి దైవ కుమారుడు లోకమును పంపించాడు. కనుక ఇతను ఎవరంటే వదుగుతేబడిన గొర్రెపిల్ల, ఆయన రక్తము ప్రతి పాపములను విమోచిస్తుంది. అయితే వాక్యాన్ని చూస్తున్నాం. పాపములను వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. యేసుక్రీస్తునందు నిత్య జీవము. మరి ఆ పాపము నందు నిలిచి ఉంటే, పాపం జీవితంలో ఉంటే దానికి వచ్చే ప్రతిఫలము మరణమైతే, ఆ యేసుక్రీస్తునందు ఆయన కృపా వరము ద్వారా దేవుని నందు యేసునందు మనకు నిత్య జీవము కలుగుతుంది. మొదటి వాన పత్రిక 3:4 చదువుతుంది, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపము. కనుక ఆజ్ఞ అతిక్రమిస్తామనగా పాపము, దేవుని యొక్క ఆజ్ఞకు ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వారు ఇంకా పాపములో నిలిచి ఉంటారు. కనుక వారు ఒకవేళ ఆజ్ఞకు అవిధేయులు కాకుండా విధేయులై లోబడి ప్రభువారిని మనసులో ఉంచుకొని మారు మనసును తెచ్చుకొని మరి దేవుని యొక్క మార్గంలో సాగిపోతూ ఉంటే, మీ జీవితంలో ఇంకా పాపం ఏనటికి జ్ఞాపకము చేసుకొని అంటూ ఉన్నాడు, అలాంటి వారి మీద ఇంకెప్పుడు కూడా శిక్షా విధి లేదు అంటూ ఉన్నాడు. క్రీస్తు యేసు నందు నెడల
వాడు నూతన సృష్టిగా మార్చబడుతున్నాడో క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధియు లేదు అని వాక్యం చెప్తుంది. అయితే ఆదామవలు పాపము చేసి దేవుని నుండి వేరుపడిరి, దేవుడు వారిని ఏదేను తోటల నుండి తొలివేయగా జీవవృక్ష ఫలములు భుజించలేకపోయిరి, క్రమంగా శరీరము క్షీణించి మరణించిరి. ఏదేను తోటలో దేవుడు ఒక అద్భుతమైన యొక్క పండ్లను పెట్టాడు, అదే జీవవృక్షము ఫలము. అది తిన్నంత రోజుల మనసుకు మరణం లేదు. ఎప్పుడైతే మీరు పాపము చేశారో ఏదైనా తోటల నుంచి బయటికి గెంటివేయబడ్డారు, వెలివేయబడ్డారు. ఎప్పుడైతే ఇంకా ఏదైనా తోటలో ఉన్న ఇక జీవవృక్ష ఫలములు దేవుడు వారి తినకుండా ఎప్పుడైతే చేశాడో రోజు రోజుకి ముసలితనము, ఎవరిని తన కాళ్ళపై ముసలితనము, ముసలితనపై క్షీణిస్తాము, శరీరము కుళ్ళి కుసించిపోవటం, క్షీణించిపోవటం, మరణించిపోవటం, ఇలాగా మనుషులకి సంభవించింది పాపం. పాపం ద్వారా మనిషికి శిక్ష వస్తుంది, పాపం ద్వారా మనిషికి వేదన వస్తుంది, పాపం ద్వారా మనిషికి దేవుడు ఆ యొక్క మరణం అనేది శిక్షలు ఇవ్వబోతున్నాడు. కనుక ఆ రెండవ మరణం శరీరానికి మొదటి మరణం, లోకంలో ఎవరైనా మరణించాల్సిందే, దేవుడు నమ్ముకున్నా నమ్ముకోపోయినా. కానీ ఆత్మకు రెండో మరణం ఉంది. ఆ రెండో మరణం నుంచి మనకి దేవుని బిడ్డలకి శిక్షావిధి లేదు, వారికి నిత్య జీవము అని చెప్తున్నాం. దేవుడు ఆదాముకు వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను ఉంచెను. వారు ఆదికాండ 3:24 మరియు జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టెను. ఆయన వారికి రక్షించి ప్రణాళికను వారితో చెప్పెను. ఆదికాండ 3:15 మరి నీకును స్త్రీకును నీ సంతానమును ఆమె సంతానమును వైరమును కలుగు చేతును, మరి ఆయన నిన్ను తల మీద కొట్టును, మరి నువ్వు అతని మెడ మీద కొట్టుదువు. చూసారా, ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో అప్పుడే దేవుడు ఆ యొక్క పాప ఫలితానికి శిక్ష బయటకు వెళ్ళగొట్టబడ్డాడు. జీవవృక్ష పొలములు మళ్ళీ తినకుండా, జీవవృక్ష పొలములు మళ్ళీ తినకుండా దాని జోలికి వెళ్లకుండా దేవుడు అక్కడ కాపలగా ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే మరలా మనము పాపము లేని వారంగా పరిశుద్ధముగా మళ్ళా యొక్క పాపము లేని జీవితం జీవించినప్పుడు మరలా దేవుడు తనకి నూతన యెరూషలేములో ఆ పర్లోక పట్టణంలో 12 మాసాలు కాసే 12 కాయలు జీవవృక్ష పొలం చెట్టు ఉన్నది, అది తింటో అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, కరువు ఉండదు, బాధలు ఉండదు. ఆ నిత్య మోక్ష రాజ్యంలో నిన్ను నన్ను చేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి దేవుడు తన కుమారునికి ఇక్కడ పంపించాడు. అందుకని ఆయన మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. ఇక్కడ నుంచి మనిషి తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే, ఇక్కడ నుంచి మరలా ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలంటే, రక్షకుని దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ మార్పు చెంది దేవుని యొక్క పోలిక ఉండి దేవుని సన్నిధిలో చేర్చబడతారు ప్రేమైన వారలారా. అయితే దేవుని దగ్గర చేరాలంటే ఆయన మార్గమే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అంటాడు, నా తప్ప నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరడో అంటూ ఉన్నాడు. కానీ క్రీస్తు ద్వారానే మనకు తండ్రి దగ్గరికి లేక పరలోకం దేవుని దగ్గరికి హో దేవుని దగ్గరికి చేరటానికి మార్గము యేసుక్రీస్తు ద్వారానే. కనుక నన్ను పంపి నా యొక్క తండ్రి మాటను విని నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచినడలా వాడు నిత్య జీవము గలవాడని 5:24 మత్తయి రాయబడి ఉంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. నలగొట్టు అను మాటకు అర్థమేమిటి? ఇక్కడ సాతానుడు ఎప్పుడైతే పాపము చేశాడో, అతిక్రమం వచ్చిందో, అప్పుడే ఆదికాండ 3:15 అప్పుడే దేవుడు పాపానికి విరుగుడు మందు కనిపెట్టేశాడు. ఈరోజు అనేకమైన కొత్త జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులకి సైంటిస్టులు ఏం చేస్తున్నారు, శాస్త్రవేత్తలు ఆ మందులు కనిపెడుతున్నారు. కొత్త జబ్బు వచ్చింది కాబట్టి ఆ జబ్బుకు విరుగుడ, ఆ జబ్బుకు మందు వేసి చనిపోకుండా బ్రతికిస్తూ ఉన్నారు, ఒక మనిషి చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఏం చేశాడు ప్రేమని వారు? దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ రోజులో మనకు కొత్త జబ్బులు వస్తున్నాయి, అంతు చిక్కని వైరస్లు వస్తున్నాయి, మరి మనుషులు చనిపోతున్నారు, పిట్టలు రాలిపోతున్నారు. ఆ కోళ్ళు కొక్కెర వచ్చినప్పుడు కోళ్ళు పడపడ కొట్టుకొని కింద పడిపోయి చచ్చిపోతాయో, అలా మనుషులు కూడా కొక్కెర వచ్చినట్టుగా పడిపోతున్నారు. మరి శాస్త్రవేత్తలు ఆ వచ్చిన జబ్బుకి మళ్ళీ మందులు కనిపెడుతున్నారు, మందులు ఎక్కిస్తున్నారు, ఎందుకు చనిపోకుండటానికి. మరి పాపానికి వచ్చిన మరణమైతే ఆ మరణించకుండా ఉండటానికి, ఆ మరణానికి విరుగుడిచ్చి మళ్ళీ జీవించడానికి, బ్రతికించడానికి, శాశ్వతంగా బ్రతుకుంటానికి, నిత్యజీవం ఇవ్వటానికి మళ్ళీ దేవుడు అప్పుడే మందు కనిపెట్టేశాడు. ఆమేన్. ఆ పాపానికి విరుగుడు అప్పుడే దేవుడు ఇచ్చేశాడు.
ఆదికాండం 3:15 నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలగ చేస్తాను, దాన్ని తల మీద కొడతాడు, దాన్ని నల కొడతాడు అని చెప్పేసి రాయబడింది ఆదికాండం 3:15. అయితే గలతి పత్రిక 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు, ఆయన స్త్రీ అంది పుట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు, ఆయన స్త్రీ అందు పుట్టాడు. నీ సంతానము స్త్రీ సంతానము, యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానము, యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానము. కనుక ఆయన జన్మలో పవిత్రత ఉంది, ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జన్మలో అద్భుతం ఉంది. ఈ లోకంలో ప్రతి వారు కూడా స్త్రీ పురుషుని యొక్క సంభవం వల్ల జన్మిస్తుంటే యేసుక్రీస్తు వారు మరి ఆయన కన్యకమారి గర్భంలో పరిశుద్ధాత్మ వల్ల జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఎంత అద్భుతము, ఎంత అద్భుతము. కనుక ఇక్కడ సాతాను ఆ యొక్క దాని యొక్క సర్పాన్ని తల మీద నలగొడతాడనింది. నలగొట్టండి అర్థం ఏంటో చూద్దాం. హెబ్రీ భాషలో, హెబ్రీ మాటల్లో ఉన్న నలగొట్టు అను మాటకు చితకగొట్టు అని అర్థము. మెడము చితకగొట్టుట కన్నా ఒకని తల నలగొట్టుట ఎక్కువ నేరము. క్రీస్తు సాతానుపై విజయము సాధిస్తాడు. మానవునికి తన రక్షణ ఏర్పాటును గూర్చి వివరించుటకు దేవుడు మరొకటి చేసి ఉన్నాడు. దహన బలులు అర్పించుటకును ఆయన నియమించి ఉన్నాడు. దేవుని యొక్క గొర్రెపిల్ల అయిన యేసు మనకు నిత్య జీవం అనుగ్రహించుటకును ఒక దిన మన యేసు మరణించవలసి ఉన్నది. అర్పణలు అర్పించే పద్ధతి ఎప్పుడు ప్రారంభమైనదో బైబిల్ ఖచ్చితంగా చెప్పుట లేదు. ఆదామవలు దిగంబరులుగా ఉన్నప్పుడు దేవుడు వారికి చర్మపు దుస్తులను తయారు చేసి ఇచ్చాడు. తర్వాత అధ్యాయంలో కయేను హేబేలు అర్పణలు తెచ్చినట్లు ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ హెబ్రీ భాషలో నలగొట్టడం అనే మాట చిత్తగొట్టడం అని అర్థం. అంటే సాతాని యొక్క క్రియలను తీసివేసి దానికి పాపమును తీసివేసి పరిశుద్ధత ఇవ్వటానికి నిత్య జీవం ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు సాతాను పైన మరణం పైన విజయము పొందాడు. సాతాను మరణం పైన విజయం పొందాడు. ఆయన మరణపై యొక్క ముళ్ళును విరిచాడు. కనుక మరణపై యొక్క ముళ్ళును విరిచింది యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ మరణము లేకుండా ఆ మరణపై యొక్క ముళ్ళును విరిచివేసి తీసివేసి మనకి నిత్య జీవానికి అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని నలగొట్టాడు. సాతాను క్రియలు నలగొట్టాడు, మరణాన్ని నలగొట్టాడు, ముళ్ళును విరగొట్టాడు. అయితే ఎప్పుడైతే ఈ దహన బలులు అర్పణలు చేయటము మొదలుపెట్టారో మొట్టమొదటిగా దేవుడు వారు దిగంబరిగా ఉన్నారు, తప్పు చేశారు లేక ఆజ్ఞ అతిక్రమించారు. అప్పుడు దేవుడు వారికి చర్మపు యొక్క చొక్కాను కుట్టించాడు. చర్మం ఏది? ఇక జీవరాశుల యొక్క చర్మం. అయితే ఆ చర్మము ఆ యొక్క జంతువు యొక్క చర్మం, ఆ యొక్క పశువు యొక్క చర్మం రావాలంటే ఆ జంతువు వధించబడాలా, అప్పుడు దాని తోలు బయటికి రావాలా. అప్పుడు ఆ తోలును తీసుకొచ్చి వారిని మరి ధరింప చేసినట్టుగా చూస్తున్నాం. అంటే పాపము చేస్తున్నప్పుడే రక్తము మరి ప్రోక్షించబడింది. తర్వాత హేబేలు కయ్యను యొక్క అర్పణ. కయ్యను తన పంటలో తీసుకొని వచ్చాడు. హేబేలు అయితే గొర్రెల కాపరి. అవాదములు పుట్టిన మొదటి రెండు సంతానంలో పెద్దవాడు కయ్యను, చిన్నవాడు హేబేలు. ఆ హేబేలు గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి తన యొక్క గొర్రెల్లో మంచి మరి ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చి దేవునికి బలి అర్పించాడు, అర్పణ అర్పించాడు. కనుక ఈ అర్పణ గురించి మనం మాట్లాడినప్పుడు మరి మానవుని యొక్క పాపం కొరకు మనము సజీవ యాగంగా ఈరోజున బలి అర్పించవలసిన పని లేదు, కానీ మన హృదయము దేవునికి బలి. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని బైబిల్ చెప్తుంది. ఇవాళ బలిలో అర్పించవలసిన పని లేదు, కానీ నీ హృదయం దేవునికి సజీవయాగముగా సమర్పించుకోవాలి. అది దేవుడు ఈరోజున నిన్ను నన్ను కోరుకుంటుంది. అయితే ఇక్కడ హేబెల యొక్క బలి అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలేదు. ఎందుకంటే దేవునికి కావాల్సిందేంటి? బలికి సంబంధించింది. పాపం, మనిషి పాపం చేశాడు కనుక ఆ పాపాన్ని విరుగుడుకు మందు, ఆ పాపానికి తీసివేయే పద్ధతి మార్గాన్ని సంబంధించింది దేవునికి ఇస్తే అది దేవుడు అంగీకరిస్తాడు. కానీ అలాంటిది హేబెలు చేశాడు, దాన్ని అంగీకరించాడు. ఆదికాండం 4:5 యెహోవా
హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఐదో వచనం, 4:5, దేవుడు కయేనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయేను మిక్కిలి కోపము వచ్చెను. దేవుని గొర్రెపిల్లను సూచించే గొర్రెపిల్లను హేబెలు తెచ్చాడు, కానీ కయేను నేల నుండి ఉత్పత్తి చేసిన ఫలములు తెచ్చాడు. కయేను అర్పణ వదింపబడిన దేవుని గొర్రెపిల్లపై విశ్వాసం ఉన్నట్లు చూపబడ కయేను యొక్క అర్పణ వదింపబడిన దేవుని గొర్రెపిల్లపై విశ్వాసం ఉన్నట్లు చూపబడలేదు. చూసారా, ఇద్దరి యొక్క అర్పణలో తేడా ఉంది. ఇతను అర్పించిన అర్పణలో, కయేను అర్పించిన అర్పణలో. మళ్ళీ బలికి సంబంధించిన, మరి దేవునికి సూచించేది మానవునిక పాప పరిహారం కోసం రాబోయే రోజుల్లో దేశక్రీస్తు వారు చేసే ఆ బలిప అర్పణ గురించి హేబెలు యొక్క అర్పణ చూపించబడింది కాబట్టి ఆ సూచించబడిన హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కయేను తన పంటలో ఫలాన్ని తీసుకుని వచ్చాడు కాబట్టి అది దేవుని యొక్క గొర్రెపిల్లకు మరి సూచనగా దేవుని మీద విశ్వాసం ఉన్నట్లు లేదు, అందుకని దాన్ని అంగీకరించాలి దేవుడు. అయితే హెబ్రీ 9:22, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు, మోసే నిర్మించిన గుడారంలో జరుగు అనుదిన అర్పణల ద్వారా నేర్చుకోవలసిన అనేక పాఠాలు ఇశ్రాయేలుకు ఐగుప్తు నుండి తీసుకొచ్చినప్పుడు దేవుడు వారికి నేర్పాడు. పరలోకంలో ఉన్న నిజమైన గుడారమును ప్రతిరూపమే ఆ యొక్క గుడారపు సేవ. ఆ పండుగలో పస్కా ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి నెల 14వ తేదీన ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తమును ద్వార బంధకములు పూయవలెనని ప్రజలకు బోధించును, వారు క్రీస్తు యొక్క రక్తముతో కప్పబడి ఉన్నారంటకు అది ఒక గుర్తు అయి ఉన్నది. క్రీస్తుంది ప్రియులారా, వాక్యాన్ని మనం చూస్తున్నాం. మరి ఆయన వధింపబడిన గొర్రెపిల్ల, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు, రక్తము ప్రోక్షించకుండా పాప క్షమాపణ కలగదు. కనుక యేసుక్రీస్తు వారు పస్కా రోజున ప్రతి ఇంట్లో నుంచి ఒక్కొక్క గొర్రెపిల్ల తీసుకొచ్చి దేవునికి వధిస్తారు. ఆ పస్కా బలి పశువే యేసుక్రీస్తు వారు బలి పశువయ్యాడు. ఆమేన్. కనుక ఆ పస్కా బలి పశువైన క్రీస్తు వారిని మనము ఎరిగిన వారమై ఉండాలి. ఏ గృహములపై రక్తము ప్రోక్షించబడినో ఆ రాత్రి నాశనము చేయి దూత ఆ గృహాల్లో ఉన్న వారికి ఎట్టి నష్టము చేయకుండా దాటిపోవును. గొర్రెపిల్ల యొక్క రక్తమే మానవులను కాపాడునని పస్గా గుర్తు చేస్తుంది. అర్పించబడిన జంతువులు పాపము నుండి రక్షింపవు, కానీ దేవుడు చేసిన బలియాగంపై మనుషులకు ఉన్న విశ్వాసమే పాపం నుండి వారికి రక్షించును. పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. హెబ్రీ 9:26, హెబ్రీ 10:4, ఏలైనగా ఎడ్లెక్కయు మేకలెక్కయు రక్తము పాపము తీసివేయుట అసాధ్యము. ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వారలారా, మనుషుల యొక్క పాపము గొర్రెల ఆ యొక్క ఎడ్ల గొర్రెలు మేకల యొక్క రక్తము మనుషుల యొక్క పాపము తీసివేయబడదు. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. కనుక యేసుక్రీస్తు వారు ఒకేసారి తన యొక్క ప్రాణమును క్రయధనముగా ఆయన అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క పాపము లేని జీవితము యేసుక్రీస్తు వారు చేశాడు కాబట్టి తన యొక్క పాపము లేని దేవుడు పాపము లేని క్రీస్తు వారు పాపైన మనుషుల్ని రక్షించగలడు. అనగా ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, ఆ గుడ్డివాడికి ఇంకొక గుడ్డివాడు దారి చూపలేడు, ఎందుకంటే ఇద్దరు గుడ్డోళ్ళు కాబట్టి. అలాగే ఈ గుడ్డివాడికి దారి దాటించాలంటే, రోడ్డు దాటించాలంటే, దారి చూపించాలంటే మంచి కళ్ళు ఉన్నవాడు ఒకడు కావాలి. కనుక ఈ లోకంలో మనుషులు అందరూ పాపం చేస్తారు కాబట్టి అందరూ కూడా గుడ్డితనములో ఉన్నారు. కానీ ఈ యొక్క మానవులందరినీ ఆ యొక్క మరి మంచి మార్గంలో నడిపించడానికి లేక రోడ్డు దాటించడానికి, గుడ్డలకి రోడ్డు దాటడానికి కళ్ళు ఉన్నవాడు ఎలాగో పరిశుద్ధుడు కూడా అలాగే ఉండాల. కనుక ఆ పరిశుద్ధమైన దేవుడు మనకు నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకం మనకు వచ్చి ఉన్నాడు. ఆయన ఒకేసారి మరి ఆయన మన కొరకు పాప నివారణ చేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని బైబిల్ చెప్తుంది 9:26 హెబ్రీ పత్రికలో. కనుక ఆ యొక్క తన యొక్క ప్రత్యక్షత తన రాక మన జీవితంలో ఉన్న పాపము నుంచి విమోచన కలుగుతుంది. మనకి 1 తెస్సలోనికి 4:3 చూసి మీరు పరిశుద్ధుల ఒకటి అనగా మీరు జాగ్రత్త నుంచి దూరంగా ఉండితే దేవుని యొక్క చిత్తము. కనుక మనం పరిశుద్ధుల ఒకటి దేవుడు పిలిచాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక మనల్ని కూడా
పరిశుద్ధపరచడానికి ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా అనీతులమైన మనం ఆయనలో మనం నీతిమంతులుగా తీర్చడానికి ఆ విశ్వాసము ద్వారా మనల్ని బయటికి రప్పించాడు ప్రేమైన వాళ్ళారు. బయటికి తీసివేయటానికి వచ్చాడు. ఇంకా నేను అనీతిమంతులో ఉంటాను, ఇంకా నేను పాపములను ఉంటాను, ఇంకా నేను పాపములను కొనసాగిస్తానంటే అది మన యొక్క అవివేకం అవుతుంది, మన యొక్క అల్ప విశ్వాసం అవుతుంది. కనుక సమయంలో బయటికి రావటానికి, ఆ పాపం నుంచి విడిచి బయటికి రావటానికి ఇప్పుడే మన మనసులు దేవుని కొరకు సిద్ధపరచుకుందాం. అలాంటి సిద్ధపాటు లేకపోతే, అలాంటి యొక్క తీర్మానం లేకపోతే ఈ రోజున నీవు నేను మనము నశించిపోయే లిస్టులో ఉండిపోతాము. ఇదిగో బాప్తిస్మ ఇచ్చే యోహాను మెస్సయా అని యేసును చూపిస్తూ ఆయన చెప్పినది ఏమనగా, యోహాను 1:29, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రైజ్ ది లార్డ్. దహన బలులు అర్పించే ఆచారము గొర్రెపిల్లైన మెస్సయను సూచించుచున్నది. పాత నిబంధన కాలంలో అనేక శతాబ్దములకు పూర్వము వధింపబడిన గొర్రెపిల్లను రక్తము మన కొరకు క్రీస్తు చిందించిన రక్తమునకు సూచనగా ఉన్నది. అవును, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లనని బాప్తిస్మ ఇచ్చే వాను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మన పితరులు ఆ గొర్రెపిల్లను తీసుకొని వధించినప్పుడు రాబోయే గొర్రెపిల్ల, రాబోయే క్రీస్తుని మనకు సూచనగా గుర్తుగా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అసలైన నిజమైన గొర్రెపిల్ల వచ్చాడు, రక్తాన్ని చిందించాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు చిందించాడు. ఇక నువ్వు దేవుని చిందించవలసిన పనుల యేసు లోకమునకు రక్షకుడు. యేసు మన్నించును, యేసు క్షమించును, యేసు మన తప్పిదముల నుండి విడిపించును. యేసు జీవించుట ఎట్లో మనకి నేర్పించాడు, యేసు జీవితం మనకి మాదిరి, యేసు మన జీవితాలపై అధికారి, యేసు మనలను మార్చును, యేసు నూతన జీవితమును ఇచ్చును. 1914 అంటార్కిటిక్ సముద్రం దాటాలనే ప్రయత్నంలో ఎర్నెస్ట్ సెక్లిటన్ అనే తను ప్రయాణం చేస్తున్న ఎండ్యూరెన్స్ అనే ఓడ మంచు శిలల మధ్య నలిగిపోయింది. అందులో ఉన్న నావికులు దినములు తరబడి కొట్టుకుని పోవు ఎలిపెంటా దీవికి చేరారు. సెక్లిటన్ తనలో ఉన్న నౌకా దళాన్ని ఒకచోట చేర్చి రాబో శీతాకాలంలో బ్రతుటకును వారి వద్దనున్న ఆహార పదార్థములు జాగ్రత్త పరిచాడు. కానీ వారికి రక్షించకు ఎవరు రారనే త్వరలో తెలుసుకున్నాడు. వీరందరూ ఎక్కడ చిక్కబడి ఉన్నారో ఎవరికి తెలియదు. గడ్డకట్టే మంచు తుఫాను వాతావరణంలో వారు బాహ్య ప్రపంచాన్ని సంబంధాలు కోల్పోయారు. వారికి రక్షించకు ఒక మార్గం ఉన్నది. ఎవరైనా అలజడిగా ఉన్న ఆ సముద్రాన్ని దాటి వచ్చి వారిని సహాయపడాలి. తిమింగములు వేటాడే 20 అడుగుల పొడవున్న ఒక పడవను తీసుకున్నాడు. తనతో వెళ్ళుటకు 6 సహాయకులను ఎన్నుకున్నాడు. మంచులో కప్పబడిన దక్షిణ జార్జియా ద్వీపమునకు చేరుటకు అలజడిగా ఉన్న సముద్రమును 800 మైళ్ళ ప్రయాణించి తిమ్మంగళను వేటాడే నావా వారి కేంద్రానికి బయలుదేరింది. తుపాను ఎక్కువగా వచ్చే సంవత్సరంలో గూడు లేని పడవల్లో ప్రయాణము అసాధ్యమనిపించింది. కానీ సెక్లిటన్ తన పరివారంతో ముందుకు సాగాడు. కెన్వాసే బట్టతో తయారు చేసిన తాత్కాలికమైన తెరచాపను ఎత్తి ప్రచండమైన గాలులను అలలను చీల్చుకుంటూ వారు పడవకేమో ప్రమాదమును కలగదని ప్రార్థించుకుంటూ వెళ్ళాడు. ఎముకలు కొరికే చలి, ఆకలి, దాహము, మంచులో గడ్డకట్టిన నిద్ర సంచులు వీటన్నిటిని సహించుకొని ప్రయాణం చేశారు. 14 సముద్రంలో యాత్రను మరణకరమైన పరిస్థితులను పశ్చిమ జార్జియాకు ఉన్న నల్లని కొండ శిఖరములు కనిపించను. సెక్లిటన్ చివరికి సాధించాడు. త్వరలో ఒక ఓడ వచ్చి వీరికి మిగిలిన వారికి రక్షించినై ఉన్నది. అవధులు లేని పాపమునే సముద్రంలో మనము కొట్టుకొని పోవు ఒంటరిగా ఏదో ఒక దీపంలో చిక్కుకొని ఉండుట పై ఉన్న దేవుడు చూచినప్పుడు ఆయనే స్వయంగా భయంకరమైన స్థితిలోనికి దూసుకొని వచ్చాడు. మానవ రూపంలో ఉన్న మంచు వట్టి హత్యా పాపము ఆయనపై వేసుకున్నాడు. యేసు వంటి వారు ఈ విశ్వంలో అనుగ్రహించగలవాడెవడో, నీవే నా ప్రభు నా రక్షకుడు అని అంగీకరించుచున్నావని ఈ సమయమందు నీవు ఎత్తి మరి చేయి ఎత్తి చూపిస్తే, అవును ప్రభువా నీవు నా కొరకు మరణించావు, నా జీవితాన్ని సమర్పించుటకు నేను నీ కొరకు ప్రార్థించుటకు నా యొక్క హృదయము నా శరీరం ఎత్తుచున్నానని, మరి దేవుని వైపు నీ హృదయము త్రిప్పగలవా? క్రీస్తు రందు ప్రియులారా,
అవును, మనము ఈ యొక్క సముద్రమనే లోకంలో మరి కొట్టుకొని ఒకవైపున ఏదో ఒక దీవికి ఏదో ఒక ప్రాంతానికి చేరి ఒంటరి అయిపోయి ఎవరు ఇంకా రక్షించలేరు, ఇక మరణమే తథ్యము, ఇక నాకు ఆదుకునేవారు ఎవరు లేరు అనుకున్న పరిస్థితిలో ఒక మార్గము, ఒక గమ్యము, ఒక గురి మనకున్నది ఈ రోజున. అదే రక్షకు తప్పకుండా మనం ఈ పరిస్థితి నుంచి రక్షించబడతాం. బాహ్య ప్రపంచానికి దూరం అయిపోయాం. ఎవరు కూడా మనం ఆదరించేవారు లేరు, ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు, ఎవరు కూడా ధైర్యం చేసేవారు లేరు, ఎవరు కూడా బ్రతుకుతావు ఇంకా పర్వాలేదని చెప్పేసి ధైర్యపరిచేవారు ఎవరు కూడా దరిదాపులో కంటి చూప మేర లేరు అనుకున్న పరిస్థితిలో యేసుక్రీస్తు వారు నేను ఉన్నాను, పై ఉన్న దేవుడు పైనుంచి చూచాడు నిన్ను, నన్ను చూచి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన పరలోకి దిగి వచ్చాడు. మరలా మనం తనతో ఉండటానికి, తనతో ఉండి మనము ఆయనతో ఉండటానికి, ఇదిగో ఇప్పుడే తలుపు ఎత్తు నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా, నేను లోపలికి వచ్చి అతను నేను అతను కలిసి భోజనం చేస్తాం, సదాకాలం వారితో కూడా ఉంటానని చెప్తున్నాను. దేవునితో ఉంటావా? దేవునితో నిత్య జీవానికి వారసులు అవుతావా? దేవునికి హృదయం సమర్పిస్తావా? లోక పాపలను మోచుకుని పో, దేవుని గొర్రెపిల్ల నీ కొరకు వచ్చాడు నమ్ముతున్నావా? ఆ రక్తం నీ కొరకు కార్చాడు నమ్ముతున్నావు? నమ్ముతుండి నాతో కాటు కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని, ప్రేమ గల తండ్రి పరిశుద్ధం ప్రభువ, అవును తండ్రి, ప్రపంచాన్ని మార్చిన ఒక జీవితము ఈరోజు మీ చరిత్ర, మీ జీవితము, మీ జన్మ, మీ యొక్క జీవించిన జీవితం, మీ మరణము, మీ పునరుద్ధానము ఈరోజు ప్రపంచంలో అనేకమైన హృదయాలు మార్చివేసింది ప్రభువ. ఈరోజు కూడా నేను ఇంకా మారక ఉన్నాను, ఈ వర్తమానం ద్వారా నేను మారి ప్రభువ నీ బిడ్డగా ఉంటాను, మారు మనసు పొంది నాయనతో నీ వారసులుగా మీ రాజ్యంలో మీతో కలిసి ఉంటానని నమ్ముతున్నాను. మీరు కార్చిన మీ రక్తంలో మా పాపాలన్నీ కడిగివేసి పరిశుద్ధపరచమని, ఈ వర్తమానం ద్వారా అనేకమైన బిడ్డలు మీ యొక్క జీవితంలో మారు మనసు పొంది మార్పు చెంది మీ దగ్గర చేరినట్లు మీ కృప దయచేయమని, షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు దీవించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, సెలవు తీసుకుందాం.